హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఏమైందంటే, ఈ ఫోటోలు అప్పుడెప్పుడో చేపించింది కదా, లాస్ట్ ఇయర్ మధ్య ఇండియాకి వచ్చినప్పుడు. అప్పుడు ఎప్పుడంటే సమ్మర్లో, ఆగస్ట్లో వచ్చింది కదా వాళ్ళు లాస్ట్ ఇయర్, అప్పుడు చేపించినామండి ఈ ఫోటోలు. అయితే ఇన్ని రోజులు దాన్ని ఎక్కడ పెట్టాలి ఏంది అని కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత మా అమ్మాయి ఉండి ఫలానా చోట పెట్టు అని అన్నది. అయితే ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడండి, ఎన్నిసార్లు పిలిచినా ఇకొస్తా అగొస్తా అగొస్తా ఇన్ని రోజులు గడిచిపోయిందండి. దాదాపు నియర్గా డిసెంబర్ అంటే ఇన్ని 5-6 నెలలు అవుతుంది కదా సమ్మర్ పోయి, ఇన్ని రోజుల దాకా అట్లే పెట్టుకున్నావు అమ్మా అని మా అమ్మాయి ఫోన్ చేసినప్పుడల్లా కోప్పడుతుందండి. ఈరోజు వీటికి సొల్యూషన్ దొరికింది నాకు. ఈ గోడలకు సిమెంట్ ఉంటుంది కదా, డ్రిల్లింగ్ చేసి మేకులు గుచ్చాలి. ఇట్లా అమెరికాలో అయితేనే పుష్పిన్లు పెట్టి చేసుకుంటారు, ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు కదా. దానికి ఒకటి దొరికింది నాకు సొల్యూషన్, అదేందో చూపిస్తా చూడండి. ఇవి అమెజాన్లో ఈ పిన్నులు కనిపించినాయి అండి నాకు. ఎక్కడో కనిపిస్తే మా అమ్మాయికి చెప్పినాయి, ఇవైతే బాగుంటాయి కదా అట్లా డ్రిల్లింగ్ చేయకుండా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేస్తే బుక్ చేసింది అమెజాన్లో, వచ్చినాయి ఈరోజే. అయితే ఇవి ఎట్లా ఉండవో నేను ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదు, ఓపెన్ చేసి చూస్తే ఇవి ఎట్లున్నాయి. ప్యాకింగ్ ఇట్లా ఈసారి అమెజాన్ వాళ్ళు ప్యాకింగ్ మార్చిందండి, చిన్న చిన్న దాంట్లో పెద్ద పెద్ద డబ్బాలు ఇస్తుంది. ఈసారి అయితే మామూలుగా ఇట్లా పిన్ చేసి ఇచ్చేసిండ్రు. ఇదే అండి, దీని వెనుక ఇట్లా ఏముందో స్టిక్కర్ ఉంటుందో గోడకు అతికిస్తారంట వీటిని. చూడాలి మరి వీటిని ఎట్లా వస్తాయో, మరి ఉడికే ఇట్లా పెడితే అతుకుతాయా ఏమైతాయో తెలియదు. ఇట్లున్నాయండి ఇవి. ఇవి అయితే ఒక 10 పిన్నులు ఆర్డర్ చేసింది, ఒకటి పెట్టి ట్రై చేసి చూసి ఎక్కడ పెడుతున్నా అదేదే అని చూపిస్తా చూడండి. ఈ ఫోటోలను ఇట్లా నేల మీద పెట్టి చూపించినండి, ఇట్లా ఇదే యాంగిల్లో గోడకు పెడతా అని చెప్పిన. అవి పెట్టిన తర్వాత ఎట్లా పెట్టిన అనేది కూడా చూపిస్తా. మా అమ్మాయి ఇక్కడ వాచ్ ఉంది కదా పైన, ఆ వాచ్ తీసేసి ఆ వాచ్ ప్లేస్లో పెట్టమ్మా ఈ 4 ఫోటోలు అని చెప్పింది. అయితే వాచ్ తీసేస్తున్నా, ఇంకా వాచ్ తీసేసిన తర్వాత వాచ్ తీసుకుపోయి మళ్ళీ ఒక పిన్ను పెట్టి హాల్లో తగిలిచ్చేసిన దాన్ని తర్వాత ఈ ఫోటోలు ఇక్కడ సెట్ చేస్తున్నా నేను. అయితే చాలా ఈజీ అండి ఇవి పిన్నులు పెట్టడము. అయితే ఈ బరువు కాగుతాయా ఆ పిన్నులు అని అనుకుంటున్నారేమో, ఈ ఫోటోలు కూడా ఎక్కువ బరువు లేవండి, మా బరువు తక్కువనే ఉన్నవి. అట్లా ఒకటి ఉంది కదా అక్కడ పెట్టి చూస్తున్నా, ఒకటి మేక్ ఉంది కదా వాచ్కి పెట్టింది. ఇవి పెట్టడం ఏం లేదండి, ఇట్లా లోపలికే ఇది ఇట్లా పీల్ చేస్తే ఇది ఇట్లా వచ్చేస్తుంది, ఇంకా గోడ కతికించి పెట్టేయడమే అన్నట్టు. ఇట్లా పీల్ చేస్తే కనిపిస్తుందా, ఇట్లా పీల్ చేసేసి పెట్టేసేది అన్నట్టు. పెద్దగా ఏం లేదు ఇది, ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి నేను ఇదంతా వీకేసిన, ఒకటి వేస్ట్ అయిపోయింది. సరే, ఈ ఫోటోలు కూడా ఎక్కువ బరువు లేనందుకు ఈజీగానే పెట్టగలిగిన నేను, చాలా ఈజీ అనిపించింది. అసలు ఇన్నాళ్ళు అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడినో నాకు అర్థం కాలేదు. అట్లా ఫోటో పెట్టేసి అక్కడ మార్క్ చేసుకొని ఆ ఫోటో కొరకు ఆ మేక్ను అక్కడ ఫిక్స్ చేస్తున్నా అండి. ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయ్యింది నేను అది పెట్టినప్పుడు, అయితే సైడ్లకు కూడా అట్ట ఉంటుంది కదా కొంచెం మందంగా, ఆ లెంత్ చూసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో అది స్టిక్ చేసుకుంటే అయిపోతుందండి. ఇట్లా చాలా ఈజీగా అసలు ఎవరిని బ్రతిమాలకుండా, ఈ గోడలకు మేకులు కొట్టకుండా, రెంటింట్లో ఉన్నా కానీ ఎవరి బాధ లేకుండా అట్లా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీ అనిపించింది నాకైతే, చాలా సంతోషం అనిపించింది. అసలు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దీని కొరకు, వాడొచ్చి దాంతో డ్రిల్ చేసి మేకులు కొట్టి దానికంటే ఇది చాలా బాగుందనిపించింది. అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటా నేను కూడా. ఇట్లా ఈజీగా పెట్టేసిన అండి కరెక్ట్గా అట్లా పీల్ చేసి. ఫస్ట్ ఒకటైతే నేను ఇట్లా అది ఎట్లనో రాంగ్గా తీసేసిన, తీసేసి చూసిన తర్వాత కూడా ఫిక్స్ చేస్తా అనుకోండి ఇంకా అవసరమైనప్పుడు. చూసిండ్రు కదండి
కొన్ని కొన్ని కష్టమని అనుకున్న పనులు కూడా ఎంత ఈజీగా సొల్యూషన్ దొరుకుతుందో ఒక్కొక్కసారి ఇట్లే అయిపోతుందండి. ఎంతకన్నా అయితే ఇంకెవరిని బతిమిలాడాలబ్బా ఈ ఎలక్ట్రీషియన్ పనికి, డ్రిల్లు కొట్టి చేయాలి, మళ్ళీ సరిగ్గా రాకపోతే మళ్ళీ చేయాలి చేయాల్సి వస్తుందని ఈ కర్టెన్ పోతేనే పెట్టేయడానికి అయితే ఎన్ని రోజులు అయిపోయింది. అట్లా అప్పుడు పెయింట్ వేసినప్పుడు అట్లా పెట్టించిన కౌశిక్ వచ్చి తోలుకొచ్చి పెట్టించిపోయిండు. ఇదైతే నాకు ఈజీగా సొల్యూషన్ దొరికిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.